ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ ప్రెజెంట్ ట్రెండ్ అవుతున్న ఒక టాపిక్ గురించి మీతో మాట్లాడాలనుకుంటున్నాం నాగ సాధు అని చెప్పుకుంటూ అఘోరానని చెప్పుకుంటూ పుర్రెలు తన కార్ పెట్టుకుని తిరుగుతూ శవాలనే నేను భూజిస్తాను అన్నాని భుజించను అని చెప్పి ధైర్యంగా చెప్తూ ఇంతలా చేస్తున్న ఒక వ్యక్తి ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్నారు ఆవిడ నిజంగా నిజమేనా అఘోర మాత్రం కాదు ఎట్టి పరిస్థితులు అఘోరా కాదు నాగసాధువు అంతకన్నా కాదు అఘోరానే కాదు అన్నప్పుడు నాగసాధువు ఎందుకు అవుతుంది ఆవిడ మీద నిన్న కేస్ పుట్ ఆన్ అయింది ఓకే అయితే నన్ను మాత్రం ఎవరు ఏం చేయలేరు నన్ను అరెస్ట్ చేసుకోలేరు అని చెప్పుకుంటూ వెళ్ళారు అరెస్ట్ చేసే అవకాశం ఉందంటారా అసలు ఏంటి ఆవిడ జెన్యునా కాదా అరెస్ట్ చేస్తే మనకెందుకు చేయకపోతే మనకెందుకండి మనకు అఘోరానా కాదా కానీ అఘోరా ఎందుకు అఘోరా అని చెప్పుకుని తిరుగుతున్నావు అంతవరకు మనకు ఇంపార్టెంట్ రెండు నేను కొన్ని వీడియోస్ చూశా లిఫ్ట్ వేసుకుంటున్నారు వేసుకుంటున్నారన్నదంటే నేను అమ్మవారి రూపం అమ్మవారిలాగా అలంకారం చేసుకుంటా అంటే నాకు చాలా కోపము అసహ్యము అన్ని కలిగి అమ్మవారి బట్టలు తీసుకుని రోడ్డు మిత్రగారుగా అయితే అలాగే గురువు గారు ఏమంటున్నారంటే నా శక్తిని చూపిస్తాను మీరందరూ చూడండి నా శక్తి అని చెప్తున్నారు దాని గురించి ఏమంటారు మీరు శక్తి లేదంటారా ఊపం చేద్దాం మీకు ఆవిడతో కనుక పరిచయాలు ఉంటే మీ స్టూడియోలో చాలా మంది ఉన్నారు నా దగ్గర తీసుకురండి నేను రుద్రాధ్యాయస్య రుద్రో దేవత అని రుద్రకవచం వేసుకుని కూర్చుంటా ఆ రుద్ర ఛేదించమనండి నేను అడిగేటువంటి ఒక ఎనిమిది ప్రశ్నలకు నాకు సమాధానం చెప్పి ఆ రుద్రకవచాన్ని ఛేదించమనండి నమస్కారా కూడా నేను ఏమిటి అంటే అనవసరమైనటువంటి విధానంలో ఆవిడేదో అఘోర అనుకోని ఇంకోటి మీరు ఆలోచించవద్దు అఘోర కానీ నాగజాధవులు కానీ ఎప్పుడు కూడా ప్రజలలోకి జనారణ్యంలోకి రారు వారు ఎక్కడో హిమాలయాలలో నమస్కారం నేను మీ జాహ్నవి మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు అగ్ని ఉపాసకులు బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గురువు గారు ఒక చక్కటి ప్రశ్నని గురుగారు అడిగి తెలుసుకుందామా నమస్కారం గురుగారు ఓం శ్రీ మహాగనాధిపత గురుగారు ఒక ట్రెండింగ్ టాపిక్ ప్రజెంట్ ట్రెండ్ అవుతున్న ఒక టాపిక్ గురించి మీతో మాట్లాడాలనుకుంటున్నాం ఎందుకంటే నిన్న మొన్నటి వరకు కూడా ఎవరో తెలియని ఒక వ్యక్తి ఒక సాధువు ఒక అఘోర అని చెప్పుకుంటూ ఇప్పుడు ఓకే నాగ సాధువు అని చెప్పుకుంటూ అఘోరనని చెప్పుకుంటూ పుర్రెలు తన కార్లో పెట్టుకుని తిరుగుతూ అలాగే శవాలనే నేను భూజిస్తాను అన్నాన్ని భూజించను అని చెప్పి ధైర్యంగా చెప్తూ ఇంతలా చేస్తున్న ఒక వ్యక్తి ప్రస్తుతం ట్రెండింగ్లో ఉన్నారు నిజంగా ఇక్కడ నా ప్రశ్న ఏంటంటే నాది మన వ్యవసీ నిజంగా అన్నం తినకుండా శవాలను తిని బ్రతికే మనుషులు ఉన్నారా ఆవిడ నిజంగా నిజమేనా అసలు ఆవిడ స్త్రీనా పురుషుడా లేకపోతే అసలు ఏమని అనుకోవాలంటారు ఓ అఘోరే థోరేర ఘోరతరే సర్వే నమస్తే రూపే రుద్రూపేభ్య ప్రధానంగా సార్ ఆవిడ ఎవరు ఏంటి అనే విషయాన్ని ఆసేపు పక్కన పెడితే అఘోరులు అని చెప్పుకుంటున్నారు అలానే నాగసాధువు అని చెప్పుకుంటున్నారు కదా అఘోరులు అంటే ఎవరు అంటే సాక్షాత్తు రుద్రరూపులు వారు ఆ పై స్థాయి నాగసాధువు మనం చూస్తూ ఉంటాం అఘోరులు దాదాపుగా కూడా ఎక్కడ ఈ యొక్క ప్రపంచంలోకి రారు మానవ ప్రపంచంలోకి రారు వారు ఎప్పుడూ ఒక మూల కూర్చుంటారు గంగా స్నానం చేసుకుంటూ ఈశ్వరుడే వాళ్ళకి దైవం ఈశ్వరారాధన చేసుకుంటూ తన మన అనేటువంటి భేదం వారికి ఉండదు మీరు వాళ్ళని ఎన్నైనా దిక్తండి నవ్వుతూ కూర్చుంటారు మిమ్మల్ని ప్రేమించరు మిమ్మల్ని ద్వేషించరు వాళ్ళకన్నీ అనవసరం కేవలం వాళ్ళకి శివం శవం రెండు ఒకటే శివమైన ఒకటే శవమైనా ఒకటే బ్రతుకున్నప్పుడు మనలో శివుడు ఉంటాడు చనిపోతే శివుడిలో మనం ఉంటాం అనే ఒకే ఒక్క నినాదంలో వాళ్ళు ఉంటారు కనుక వాళ్ళకి మీ మీద నా మీద కోపం ఉండి ఉండదు రెండు ఎలాంటి ప్రదర్శనలు వాళ్ళు చేయరు మనం సినిమాల్లో చూస్తూ ఉంటాం ఇలా ఉంటారు ఎలా ఉంటారు అని చెప్పి కానీ నిజ జీవితంలో మేము కాశీ వెళ్ళినప్పుడు కాశీ రెండు అఘోరాలు ఉంటారు మనం వింటూ ఉంటాం చూస్తూ ఉంటాం కాశీలో ఒక పది రోజుల పాటు అఘోరాలతో నేను ఉండి ఉన్నా అక్కడ మణికర్ణిగా ఘాట్లో ఈ చితిమంటలు కాల్స్తున్న సమయంలో వాళ్ళు అక్కడ జపాలు చేస్తూ ఉంటారు తొంభై తొమ్మిది శాతం అఘోరాలు వీడియోలోకి రావడానికి కూడా సిద్ధపడరండి మాట్లాడతారా మామూలుగా పర్సనల్గా ఉన్న దాదాపుగా మాట్లాడరు వారు మౌనంగా ఉంటారు ఈశ్వరారాధనలో ఉంటారు త్రీ సిక్స్టీ డిగ్రీస్ వాళ్ళు ఇలా కూర్చొని చూస్తారు ఇక్కడ కూర్చుంటే ఈ పక్కన ఏం జరుగుతుంది వెనక ఏం జరుగుతుందో మీ వంక చూసి చెప్పేస్తారు వాళ్ళు అంటే సాధనతో సాధ్యమైందంటారు సాధన ఎందువల్లంటే మేము కాశీలో ఉన్నప్పుడు మణికనిగా ఘాట్లో అఘోర ఇలా కూర్చున్నారు ఇట్లా అప్పుడు ఒంటిండ బూర్ద పోసుకున్నారు ఆ చితాభాస్ మొత్తం పోసేసుకొని ఇలా కూర్చున్నప్పుడు వెనక్కి నుంచి ఒకతను వీడియో తీస్తుంటే ఇలా చేయి చూపించాడు వెనక్కి ఆయన అతను పట్టుకున్నారు వీడియో వెంటనే అంటే వాళ్ళకి త్రీ సిక్స్టీ డిగ్రీస్ వాళ్ళ కంట్రోల్లో ఉంటాయి ఎక్కడ ఏం జరుగుతుందో వాళ్ళకి తెలిసిపోతుంది వాళ్ళు కెమెరాలు ముందుకు రావడానికి ఎలాంటి పరిస్థితులు కూడా యాక్సెప్ట్ చేయరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆవిడ నేను అఘో ఆవిడో ఆయనో నేను అఘోరా అని చెప్పుకుంటున్నారు తర్వాత నాగసాధు అని చెప్పుకుంటున్నారు నాగసాధువులు మనం పన్నెండు సంవత్సరాలకు ఒకసారి మాత్రమే చూడగలుగుతాం కుంభమేళ ఆ కుంభమేళ వచ్చినప్పుడు లక్షల మంది నాగసాధువులు వస్తారు ఒంటి నిండా రుద్రాక్షలు భస్మం వస్తారు గంగులో మునిగి స్నానం చేస్తారు మళ్ళీ పన్నెండు పదమూడు పద్నాలుగు రోజుల తర్వాత ఎక్కడ ఉంటారు ఎవరికి కనిపించకుండా వెళ్ళిపోతారు అసలు ఎప్పుడు కనిపించరు మనోవేగంతో వస్తారు వాళ్ళందరూ కూడా అంటే ఇక్కడ కూర్చొని మాట్లాడుతూ మాట్లాడుతూ ఇక్కడ మాయమైపు ఎక్కడెక్కడో తేరతారు అది మనోవేగం వీళ్ళెవ్వరికీ కూడా జనాలతో సంబంధం లేదండి ఎక్కడో కూర్చొని దేశం బాగుండాలి ఇప్పటికి కూడా కొన్ని లక్షల మంది నాగసాధవులు అఘోరాలు చేసేటువంటి అనుష్ఠాన శక్తి ఒక రకంగా ఈశ్వర శక్తిగా కాపాడ కాపాడబడుతున్నాం మనం నడుస్తుంది అయితే ఇప్పుడు ఈవిడి గురించి విషయం చెప్పాల్సి వస్తే ఆవిడ అఘోర కాదండి ఒక రూపం మాత్రం ఆవిడ వేసుకున్నారు అంటే ట్రాన్స్జెండర్ అని కూడా అంటూ దాని గురించి అవగాహన లేదు నేను ఈ మధ్యకాల పేర్లు వింటాను దాని పూర్తి అర్థాలు కూడా నాకు సరిగ్గా తెలియదు అంటే మగ నుంచి ఆడవారిగా మారిన ఒక వ్యక్తి అది నాకు తెలియదు అండి ఆ విషయం కానీ ఆవిడ వేషానికి ఆవిడ గొంతుకి ఎలాంటి సంబంధము లేదు రెండు నేను కొన్ని వీడియోస్ చూసా లిఫ్ట్ వేసుకుంటున్నారన్నదంటే నేను అమ్మవారి రూపం అమ్మవారిలాగా అలంకారం చేసుకుంటా అంటే నాకు చాలా కోపము అసహ్యము జుగుప్సాన్ని అన్ని కలిగి అమ్మవారు బట్టల పో తీసుకుని ఒటు మీద తిరగరుగా అమ్మవారి బట్టలు తీసుకుని ఒటుమిది తిరగరు కదా అమ్మవారితో బట్టలు వేసుకుంటారు కదా మరి గుళ్ళో మొన్న నవరాత్రుల్లో అమ్మవారికి బాల అమ్మవారికి ఫ్రాక్ వేశారని చెప్పి నాన గొడవలు చేశారు చీరలు కట్టలేదని చెప్పి సో అంటే అట్లా అని కాదు అమ్మవారి బట్టలు విప్ప తీసుకుని ఒటిమిత్ తిరగరు ఎలా తిరుగుతున్నావు అంటే దాని సమాధానాలు సరైనవి ఉండవు అమ్మవారు అయితే శవాలు తింటారా అసలు అసలు ఊహించగలమా దాన్ని రెండు శవాలు తినటం ఇవన్నీ కూడా ఈ విడ కావాలని చేసుకుంటాం విధానం పఘోరాలు అపంచేయండి ఎందుకంటే మనము మరి కదా గురువు గారు శవం మీద కూర్చొని జపం చేస్తారు సాధన చేసేటప్పుడు శవం మీద కూర్చొని జపం చేస్తారు కపాలంలో తింటారు ఎందువల్ల తినాలి వస్తుంది అంటే వాళ్ళు ఆ సాధన చేసేటప్పుడు నా తల్లి తండ్రి లేదంటే వీళ్ళు ఇట్లా వాళ్ళు ఇట్లా అనేటువంటి ఎవరి మీద ఎలాంటి భావన వాళ్ళకి రావద్దు శివం శవం ఒకటిగానే భావించాలి ఎవరినైనా వాళ్ళు ఒకే రకంగా చూడగలగాలి తప్పితే వీళ్ళు ఒక రకంగా వీళ్ళు నా వాళ్ళు వీళ్ళు వాళ్ళు వీళ్ళ వాళ్ళు అనేటువంటి ఆలోచన వాళ్ళకి రావద్దు అనే ఒక ఒక భావన కలగాలని చెప్పి ఆ శవం మీద కూర్చోబెట్టి వాళ్ళ చేత అనుష్ఠాన శక్తిని రప్పించడం కోసం ఈ ఈ యొక్క అరిషడ్వర్గాల్ని కూడా వాళ్ళ చేత వదిలింపజేస్తారు కంప్లీట్గా వాళ్ళకి ప్రేమ ఉండదు ద్వేషం ఉండదు నిరామయం నిరంజనం వచ్చేవా సుఖ్యంగా ఉంటారు నువ్వు ఏం చేసినా నీ మంచిగా కొడతారు నువ్వు ఎంత కీడు చేసినా తిరిగి ఒక కీడు చేసేటువంటి మార్గం వాళ్ళు అన్వేషించారు వాళ్ళు చేయరు భగవంతుడు చూస్తారు నీ సంగతం ఉంటాయి ఎందువలంటే సాక్షాత్ భగవత్ స్వరూపులు వాళ్ళు కనుక అది అఘోరాలు అన్న లేదంటూ నాగ సాధువులు అన్న ఈవిడ అఘోర అఘోరా కాదు సాధువు కాదండి ఎందువల్లంటే ఆవిడ కారు చూసే కారు నిండా పుర్రెలో ఉన్నాయి బాగానే ఉంది తర్వాత కొన్ని కొన్ని వీడియోస్ చూశాను నేను విధ్వంసాన్ని మొత్తం నేను ఆపగలను ఆపేయించ మరి ఆపగలను దేనికి ఆపేయిచ్చు కదా ఎందువల్లంటే అండి కొంతమంది జనాలు కొన్ని కొన్ని ఇట్లకి ఆకర్షితులు అవుతారు ఆ ఆకర్షితులు అనేటువంటిది ఇతను ఎన్ని సంవత్సరాలు చదువుకున్నాడు ఎంత చదువు ఉంది ఎంత విద్యవత్తు ఉంది ఎంత అనుష్ఠాన శక్తి ఉందనే కాదు ఎంత చూపించి ఎటువంటి రూపం ఉంది ఆ రూపం ఏ రకంగా ఉంది అనేటువంటి విధానంలో మనిషి ఒక్కసారిగా తీసుకొచ్చేస్తారు దాని ఇద్దరికీ ఇద్దరికి ఎటువంటి ఉపయోగం ఉండదు రెండు ఈ అఘోరాలు అని చెప్పుకోవటం వలన ఏమిటి ఉపయోగము అంటే నిధులు తింటానికి ఎక్కువ శాతం వాళ్ళని ఎందుకంటే ఎవరు ఎస్టేట్ లో బాగా అయిందని తప్పలేదండి ఇప్పుడు ఒక మనిషి దగ్గర వచ్చినప్పుడు యోగ ప్రార్థం కర్మ ప్రార్థం మహాయోగం నేను ఒక మాట చెప్తా వాళ్ళకి కలిసి వచ్చింది వాళ్ళు ఏదో ఇస్తారు దానికి దీనికి మనం తప్పట్టకూడదండి మీరు ఏదో చెప్పారు వాళ్ళకి ఏదో ఈశ్వరు అనుగ్రహం వాళ్ళకి కలిగింది ఆ సంతోషంతో వాళ్ళకి తీసుకొచ్చి నీకు ఇచ్చారు నీకు ఎందుకు ఇచ్చారు మనం అడగకూడదు అది ఇచ్చిన వాళ్ళ ఇష్టం పుచ్చుకున్న వాళ్ళ ఇష్టం ఇవి చెప్పింది వాళ్ళకి నచ్చింది వాళ్ళు ఏదో చేశారు ఇచ్చి ఉండొచ్చు అది నిజమో అబద్ధమో మనం చూడలేదు అది నిజం కావచ్చు అబద్ధం కావచ్చు మనం చూడలేదు మంచిది అయితే నీకు ఎక్కడైతే బాగుందో అక్కడే నువ్వు ఉండాలి ఇంకో చోటకి నువ్వు రావద్దు ఒకటి పద్నాలుగు సంవత్సరాల పాటు నేను నగ్నంగా జపం చేశాను అనుష్ఠానం చేశానంటే ఏ అఘోరాలు ఏ నాగ సాధువులు అలా ఉండరండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ప్రతి ఒక్క విధానానికి కొన్ని తత్వాలు ఉంటాయి వారికి ఆ తత్వ విధానాన్ని అనుసరించే వాళ్ళు నడుస్తారు అది కాదు అని చెప్పి జనారణ్యంలోకి ఎవరు రారు కాశీలో ఎంతమంది ఉన్నారు అఘోరాలు ఎక్కడో ఒక అఘోర అనేటువంటి విషయంలో వచ్చారు అని అంటే అఘోరులుగా వాళ్ళు అనుకుంటున్నారు వాళ్ళని వారు అనుకుంటున్నారు అఘోరులు కారు ఎందువలన కారు దేనికి కూడా చలించని వారు దేనితోటి కూడా సంబంధం లేని వారు అఘోరుడు అలానే నాగసాధువులు కాబట్టి వాళ్ళతోటి వీళ్ళు మనం పోడ్చకూడదండి నా వరకు నేను గట్టిగా చెప్పాల్సి వస్తుందంటే నేను ఇన్ని చూసినటువంటి విధానాన్ని అనుసరించిన తర్వాత ఆవిడ అఘో ఆవిడో ఆయనో అఘోరా అయితే కాదు నాగ సాధువు కూడా కాదు ఒక వేషధారణ అయితే ఇలాంటి వేషాలతో ఇలాంటి ముసుగులతో అసలు ఎందుకు వస్తూ ఉంటారు అది ఒక్కసారి చెప్పండి కూటి కోసం కోటి అంటారా జనాలని మోసం చేయడం ఇదంతా ఒక విషయం చెప్తానండి ఇప్పుడు మోసపోయే వాళ్ళంతవరకు మోసం చేసే వాళ్ళు వస్తూనే ఉంటారు ఇక్కడ మనకు నేను ఇవన్నీ చూసినంత నాకు వచ్చింది ఏంటంటే మహామహాపీఠాలు ఉన్నాయి మనకు జగద్గురువులు ఉన్నారు వారు ఒక మాట చెప్పితే మనం పట్టించుకోము కానీ ఇటువంటి వాళ్ళు ఏదైనా చెప్పంగానే కారణం చెప్పంటారా ఎక్కడో అలాంటి వాళ్ళు ముసుగేసుకుని మూల మూలం కూర్చుంటూ ఉంటాం ఎక్కువగా ఏదో చేయాలి చేయగలిగేంతవరకు చేసుకుంటూ కూర్చుంటూ ఉంటాం ఇలా పబ్లిసిటీలోకి ఇంతగా రాకపోవటం వల్ల ఏమవుతుందంటే ఆ వాళ్ళే చెప్పింది వాళ్ళు ఏం చెప్పలేరులే వాళ్ళు ఏం చేయలేరులే వీళ్ళు చేయగలిగింది అంటే మేము చేయలేం అనేటువంటి విషయం ఎవరికి అర్థం కాదండి అంటే ఇదంతా కలియుగ మాయ కలియుగంలో కలి ప్రభావము మనకి దారుణంగా ఉందని చెప్పడానికి ఇవే సంకేతాలు నాకు చాలా బాధాకరమైన విషయం ఏంటంటే రెండు వీడియోస్ కొన్ని కొన్ని వీడియోస్ చూసా అవి ఆ ప్రశ్నలు అడగకూడదు ఆ సమాధానాలు రాకూడదు సరే ఏమి వచ్చినాయి ఏమని అడిగారు మీరు అఘోరం అడిగినా అంటే అఘోరమే మీకు పీరియడ్స్ వస్తాయా వస్తాయి ఇవి నాకు అంటే అనిపించిందంటే పేరు కూడా నాకు నిన్న నిన్న రాత్రి ఇప్పుడు తెలిసింది తన పేరు శ్రీనివాస్ అని చెప్పి తెలిసింది వాళ్ళు మారని చెప్పి అన్నారు నాకు అంత పూర్తిగా ఇప్పుడు ఇలా అని నేను చెప్పడం కూడా ధర్మం కాదు అంతవరకు తెలిసింది స్త్రీ అంటే మనము చిన్నప్పటి నుంచే మంచి మంచి బట్టలు వేస్తూ ఎంతో జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తుంటాం అటువంటిది ఆ రకంగా రోడ్డు మీద తిరిగేయటం అనేటువంటిది ఎంతవరకు ధర్మమైనటువంటి విషయాన్ని కూడా మనం ఆలోచించుకోవాలి అదే అఘోరాలలో చూడండి ఎంతమంది స్త్రీలు ఉన్నారు స్త్రీలు ఎలా ఉంటారు ఈ రకంగా అఘోరాలలో స్త్రీలు ఉంటారా ఉన్నారు లేరు అనే మాట ఉన్నారు వారు ఎలా ఉంటారు కూడా వీరు చూడాలి వారు ఎలా ఉంటారు కూడా మించిన స్థాయి నాగ సాధువు అంటే కదా నెక్స్ట్ జన్మ ఉండదు అసలు ఈ అఘోరాలు గాని ఈ నాగ సాధువులు గాని అంటే ఇట్లా హిమాలయాల్లో ఉండి అంటే ప్రజలకి దగ్గరగా కాకుండా దూరంగా ఉండే వాళ్ళందరిది అసలు ఏం జన్మ వీళ్ళ జన్మకి గల కారణం ఏంటి ఇదే చివరి జన్మనా అసలు ఒక్కొక్కళ్ళు మనం మనుషులుగా పుట్టాం మనం ఒకలాగా ఉందాం వాళ్ళు ఒకలాగా ఉన్నారు అంటే దానికి గల కారణం ఏంటి అలాంటి ఉన్నాను ఈశ్వరారాధన అమితంగా చేస్తున్నా అది సరిపోవట్లా నాకు భార్య పిల్లవాడు ఉన్నాడు ఆ ఈశ్వరారాధన నాకు సరిపోవట్లా అది ఇంకా జన్మాంతం మిగులుతూనే ఉంది ఇక పూర్తిగా జన్మరాహిత్యం అయిపోతుంది ఇక ఈ జన్మతోటి ఈశ్వర సాక్షాత్కారం లభ్యమవుతుంది ఇక అయిపోతుంది అనుకున్నప్పుడు అది ఇంకో రెండు మూడు జన్మలు పడుతుంది నాలుగు జన్మలు పట్టచ్చు ఆ తర్వాత అఘోరగానే మనం వృద్ధి చెందుతాం అంటే ఇతను చేసుకునే అనుష్ఠానం శక్తి అనేటువంటిది భగవంతుని అంచెలంచెలుగా దగ్గరికి తీసుకొస్తుంది అంటే చివరి జన్మగా చెప్పుకోవచ్చు అంటారు నిజమైన మోక్ష మార్గం వాళ్ళు మనకు భూతే చఖండ పరుషు అని చెప్పి వస్తుంటుంది ఈ ఈశ్వరుడు దగ్గర ఉండేటువంటి ప్రమధగణాలు అనేటివి ఎవరైతే ఉంటారో వీరందరూ కూడా వారేనండి లోక రక్షకులు లోక శిక్షకులు లోక భక్షకులు మూడు వీరే లోక రక్షకులు లోక శిక్షకులు లోక భక్షకులు కూడా నాగ సాధువు వాళ్ళ జోరికి ఎంత వచ్చినా మౌనంగా వహిస్తారు ఒక్కసారి వాళ్ళు తృతీయారా తెరిచారా భస్మైపోతుందండి ఎందుకంటే పది మంది నాగ సాధువులు వస్తే వేల మంది రోజు కొట్టుకు వచ్చేయగలరు అంటే ప్రతి ఒక్కరు మన గురించి వాళ్ళు చూడగానే చెప్పేయలుగుతారు అదే చెప్పరండి మాట్లాడరా చెప్పగలుగుతారా అసలు తెలుస్తుందా నిజంగా భూత వర్తమాన భవిష్యత్తు మొత్తం కూడా వాళ్ళ చేతిలో ఉంటుంది ఈ మధ్య కాలంలో పంచభూత శక్తి అనేటువంటిది పంచభూతాలన్నీ కూడా వాళ్ళ ఆధీనంలో ఉంటాయండి నిజమైన సిద్ధులు వాళ్ళ దగ్గరే ఉంటాయి మరి ఉన్నాయి ఎవరి గురించి మాట్లాడరు ఎవరి గురించి అనవసరం మరి ఉన్నాయి అని చెప్పి వచ్చే ఇలాంటి వాళ్ళని అంటే ఎవరు నిజమో ఎవరు అబద్ధం ఎలా తెలుసుకోవాలంటారు ఉన్నాయి అనేటువంటి వ్యక్తి చెప్పరండి ఎందువల్లనంటే మౌనంగా కూర్చుంటారు ప్రశాంతంగా జరగాల్సిన అక్కడ కూర్చొని ఎక్కడో ఒక మూల కూర్చొని జరిపిస్తూ వారు ఇప్పుడు ఒక మారి చెప్పుకున్నాం మనం పన్నెండు సంవత్సరాలకు ఒకసారి కుంభమేళా వస్తుంది అని చూస్తున్నారు వీళ్ళంతా లక్షల్లో వస్తున్నారు ఎక్కడ చూస్తున్నారు తర్వాత అందరూ వెళ్ళిపోతున్నారు ఎక్కడికి వెళ్తున్నారు అలానే ఉంటుందండి వారు ఎవ్వరూ కూడా ఏ పరిస్థితుల్లో కూడా లాక్ష్మి గారు వచ్చారనో ఇంకొకళ్ళు వచ్చారు అయితే మన భారతదేశంలో ఎన్నో అనర్ధాలు జరుగుతూ ఉంటున్నాయి ప్రతినిత్యం కూడా మరి వీళ్ళు ఎంతో గొప్ప శక్తులున్న మహిమాన్యత కలిగిన వ్యక్తులు కదా మరి అలాంటి వారు ఈ అనర్ధాలు జరగకుండా ఆపితే బాగుంటుంది కదా అలాంటి వారు ఉన్నారు కాబట్టి చాలా తక్కువగా జరుగుతున్నాయి ఎందుకు అనుకోవట్లేదు ఆ శక్తి అనేటువంటిది భగవంతుడి యొక్క అనుగ్రహం అనేటువంటి వాళ్ళ శక్తిని ధారపోస్తున్నారు కనుకనే వంద శాతం జరగవలసినటువంటిది నలభై శాతమే జరుగుతుంది లేకపోతే నలభై శాతం ఆగుతుందని ఎందుకు అనుకోవట్లేదు అంటే మనకు ఆలోచన మొత్తం నెగిటివే వాళ్ళు చేయట్లేదు అని వాళ్ళు ఉండబట్టే అటువంటి వాళ్ళు ఎక్కడెక్కడో ఉండే అనుష్ఠానాలు చేసుకొని తపశ్శి ధారపోయిన పెట్టే ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందుల నుంచి మనం బయటపడుతున్నాం మన ఆలోచన మనకి ఎందుకు రావట్లేదు ఆ ఆలోచన వచ్చిన నాడు ఇంకా బాగుపడతాం మనం అయితే గురువుగారు అంటే నేను టాపిక్ మారుస్తున్నాను అని అనుకోవద్దు ఎలాగో టాపిక్ వచ్చింది ఒక దాంట్లో ఉన్నాం కాబట్టి ఇంకొక ప్రశ్న ఏంటంటే ఇప్పుడు మనకి అఘోరాలు నాగసాధువులు ఇంతకుముందు మీరు అన్నారు వాళ్ళకి మోక్షం ఇంకా నిజమైన అఘోరాలు ఉంటాయని మరి మనము మానవులుగా పుట్టాం కదా అంటే మామూలు మనుషుల్లాగా మనం మామూలు జీవితం జీవిస్తున్నాం మనకి మోక్షం దక్కడం అంటారా చాలా తేలికమ్మా అనవసరమైన విషయాలు మొత్తం వదిలేయగలమా మనం వదలలేం ఒక కుటుంబంలో గృహస్థాశ్రమ ధర్మం అంతే ఎలా ఉండాలో ఆ రకంగా మనం ఉండగలమా ఉండలేము ఉండనప్పుడు మనం మోక్షం గురించి మాట్లాడే అర్హతలు కూడా మనకి లేవు కదా అంతే అలా ఎప్పుడైతే ఉంటామో అప్పుడు అదంతా అయితే ఫైనల్ గా ఎలాగూ మనం ఆవిడ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఐదర్ ఆమె లేడి ఆ లేదంటే ట్రాన్స్ కాదు అఘోరా మాత్రం కాదు నాగ నాగసాధు అంతకన్నా కాదు అఘోరానే కాదు నాగ సాధు ఎందుకు అవుతుంది చూసే వాళ్ళందరికీ కూడా నేను చెప్పగలిగేది ఏమిటి అని అంటే అనవసరమైనటువంటి విధానంలో ఆవిడేదో అఘోర అనుకొని ఇంకోటి ఇంకోటిని మీరు అనుకో ఆలోచించవద్దు అఘోర కానీ నాగజాధవులు కానీ ఎప్పుడు కూడా ప్రజలలోకి జనారణ్యంలోకి రారు వారు ఎక్కడో హిమాలయాలలో గడ్డు కట్టేటువంటి గడ్డ కట్టేటువంటి మంచులు అందులో కూర్చొని నిశ్చలంగా నిర్మలంగా జపన్ జపం చేసుకుంటారు తప్ప కార్లల్లో తిరగరు మనోవేగంతో మనోగమనంతో వెళ్ళిపోతారు వారు ఎక్కడికి కూడా అంతే తప్పితే ఇలా కారులలో తిరుగుతూ నేను అఘోరాని కారులో పుర్రెలు పెట్టుకుంటూ ఇవన్నీ కూడా ప్రదర్శనకి చేసేటువంటి విద్యలు మినహాయిస్తే ఎటువంటి పరిస్థితుల్లో కూడా అఘోర అనేటువంటి శబ్దము ఘోరము కానటువంటిది ఘోరము చేయనటువంటిది ఘోరము చూడనటువంటిది వాళ్ళు మాత్రమే ఘోరంగా కనిపిస్తారు కానీ ఎలాంటి పరిస్థితుల్లో ఇంత కూడా ఘోరము ఎవరికి కూడా చేయనటువంటి వాళ్ళే అఘోరులు మనల్ని అంటానికి వీలేదండి మనం ఘోరం చేసే వాళ్ళమే మనం ఘోరులం అదే ఇంకొక ప్రశ్న గురువు గారు ఆవిడ మీద నిన్న కేసు పుటన్ అయింది ఓకే అయితే నన్ను మాత్రం ఎవరు ఏం చేయలేరు నన్ను అరెస్ట్ చేసుకోలేరు అని చెప్పుకుంటూ వెళ్ళారు మరి అరెస్ట్ చేసి అరెస్ట్ చేసే అవకాశం ఉందంటారా అసలు ఏంటి ఆవిడ జెన్యునా కాదా చెప్పారా ఆవిడ అరెస్ట్ చేస్తే మనకెందుకు చేయకపోతే మనకెందుకండి మనకు అఘోరానా కాదా కానీ అఘోరా ఎందుకు అఘోరా అని చెప్పుకుని తిరుగుతున్నావు అంతవరకు మనకు ఇంపార్టెంట్ దీనివల్ల ఏం సాధిస్తున్నావు ప్రజలు స్వతహాగానే అఘోర అనే శబ్దం వింటే భయపడిపోతారు వామ్మో అని చెప్పి వాళ్ళని ఇంకా భయపెట్టడానికి కారులో పురీలు వేసుకొని కపారంలో నేను తింటాను శవాలు పీకు తింటాను ఏ కా మీరు ఈసారి నేను కాశీ వెళ్ళినప్పుడు చెప్తాను మీరు పది రోజులు నాతో కాశీరండి మీకు అఘోరాలని దగ్గర నుండి తీసుకెళ్తాను నేను వాళ్ళ ఒక అన్నింటికి వెళ్ళానండి ఈశ్వరుడు అంటే సాక్షాత్తు కాలభైరవ స్వరూపాలు వీరంతా వాళ్ళ దగ్గర నేను కాలభైరవం అంటే కుక్కల్ని చూశానండి అవి రెండు కాళ్ళ మీద గాల్లో లేస్తే పది అడుగులు పైకి నిలబడతాయి ఏనుగు పాదం ఉంటుంది ఒక్కొక్క దాని పాదం అవి చూడంగానే సగం గుండా అవుతుంది మనకు అక్కడ నేను చూసే లోపల మొత్తం అంతా వెళ్ళా వాళ్ళు వాళ్ళ దగ్గర భస్మం మినహాయిస్తే ఏమీ ఉండదు చక్కగా వాళ్ళు సిద్ధి పొందినంత వరకు ఒక రకమైనటువంటి యోగంలో ఉంటారు సిద్ధి పొందిన తర్వాత చక్కగా వాళ్ళు నిత్య జీవిత విధానంలోనే వాళ్ళు వంట వాళ్ళు చేసుకుంటుంటారు వాళ్ళ విధానంలో ఉంటారు మినహాయిస్తే ఈ శవాలు పీక్కుతుంటారు అవన్నీ ఉండవండి సిద్ధి పొందే వరకు కూడా కఠోరమైన కఠిన సాధన ఉంటుంది నాలుగు శవాలు కాలుతుండగా మధ్యలో జపం చేసుకోవటాలు ఇటు చాలా ఉంటాయి అంతే తప్పితే శవాలు పీక్కుని తింటారు అనేటువంటిది ఇప్పుడు ఆవిడ చెప్పే అవన్నీ అఘోర లక్షణాలు కాదు ఫైనల్ గా మీరు చెప్పే ఒక ఫైనల్ మెసేజ్ ఏంటి కాదు కాదు ప్రదర్శన మాత్రం చేస్తున్నారు తస్మాత్ జాగ్రత్త అయితే అలాగే గురువు గారు ఏమంటున్నారంటే నా శక్తిని చూపిస్తాను మీరు అందరు చూడండి నా శక్తి అని చెప్తున్నారు దాని గురించి ఏమంటారు మీరు శక్తి లేదంటారా ఓ చేద్దాం మీకు ఆవిడతో కనుక పరిచయాలు ఉంటే మీ స్టూడియోలో చాలా మంది ఉన్నారు నా దగ్గర తీసుకురండి నేను రుద్రాధ్యాయస్య రుద్రో దేవత అని రుద్రకవచం వేసుకుని కూర్చుంటా ఆ రుద్రకవచాన్ని ఛేదించమనండి రుద్రకవచం వేసుకుని అక్కడ కూర్చుంటా ఆ రుద్రకవచాన్ని ఛేదించమను నేను అడిగేటువంటి ఒక ఎనిమిది ప్రశ్నలకు నాకు సమాధానం చెప్పి ఆ రుద్రకవాన్ని ఛేదించమనండి నేను కాలు నమస్కారం నిజంగా చాలా డీటెయిల్డ్గా ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేశారు గురుగారు థ్యాంక్ యూ సో మచ్ నమస్కారం చూసారు కదండి మరి ఇది అంటే జరుగుతున్న అంశాలకు సంబంధించి అప్డేట్స్ తెలుసుకోవడం మనకు చాలా ముఖ్యము ఏది నిజం ఏది అబద్ధం ఏదో ఒక్కొక్క విషయం ఒక్కొక్క అంశం వస్తున్నప్పుడు వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ కావాలి వాళ్ళని కలవాలి నిజంగా వాళ్ళు ఏదో చేసేస్తారేమో మన జీవితాలను మార్చేస్తారేమో అని అనుకుంటూ జనాలు మోసపోతూ ఉన్నారు సో తస్మాత్ జాగ్రత్త అని చెప్తున్నారు గురుగారు సో కాబట్టి దయచేసి తస్మాత్ జాగ్రత్త సో ఇలాంటి విషయాల్లో మనం అందరం కూడా జాగ్రత్తగా ఉండడం చాలా ముఖ్యం మరో స్పెషల్ అప్డేట్ ప్రోగ్రామ్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను నమస్కారం మీ జాహ్నవి